ప్రస్తుతం మనం ఉన్నాము అయోధ్యలో ఉన్నటువంటి సేవాపురంలో ఇక్కడ రామ మందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి నాకు కుడివైపున రామ మందిరానికి సంబంధించి మహాద్వారా ఇక్కడ నిర్మాణం అవుతోంది మహాద్వారాలని ఇక్కడే చెక్కుతున్నారు అనురాధ టింబర్ అసోసియేషన్ హైదరాబాద్కి చెందినటువంటిది ఆ తర్వాత ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న దగ్గర ఇప్పుడు జన్మభూమికి సంబంధించి విగ్రహ ప్రాణప్రతిష్ట కోసం రామ మందిర ప్రారంభోత్సవం కోసం వచ్చేటువంటి భక్తులకి సామాగ్రి అంటే వారికి అవసరమైనటువంటి ఆహార సామాగ్రి ఇది అందుకు సంబంధించినటువంటి ఇతర వస్తువులన్నీ ఈ గోడంలో ఉంచారు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము రామ్ కథాకుంజు రామాయణానికి సంబంధించి రాముడి జననానికి ముందు ఏం జరిగింది ఆ తర్వాత రామావతారం ఆ రామావతారంలో రాముడు చేసినటువంటి ఆ ఆయనం రాముడి ప్రయాణానికి సంబంధించి దీంతో పాటుగా సీతతో కళ్యాణం ఆ తర్వాత లంకకి వెళ్ళడం ఇవన్నిటికి సంబంధించినటువంటి బొమ్మల రూపంలో అంటే విగ్రహాల రూపంలో ఉన్నాయి వాటన్నిటిని మనం చూడబోతున్నాము రామ్ కథాకుంజులో రామాయణాన్ని విగ్రహాల రూపంలో వివరిస్తున్నారు ఓవరాల్గా రాముడికి సంబంధించినటువంటి చరిత్ర అంతా ఇందులో ఉంది నాతో రండి ఒకసారి చూద్దాం కథా కుంజులో భాగంగా మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది మనకు ఎదురుగా కనిపించేది కామేష్టి యాగం దశరథ మహారాజు చేసినటువంటి ఈ యాగానికి సంబంధించినటువంటి విగ్రహాలు అనేవి కనిపిస్తాయి ఇది మొదటి విగ్రహంగా కనిపిస్తాయి ఇక్కడ పుత్రకామేష్టి యాగంలో దశరథ మహారాజు తనకు పిల్లలు కలగాలి తనకు పుత్రులు కలగాలి అని చేసినటువంటి యాగానికి సంబంధించినటువంటి విగ్రహాలు అనేవి ఉన్నాయి ఇక రెండవ వైపు కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురికి కలిగినటువంటి పిల్లలతో దశరథ మహారాజు ఆడుకుంటున్నటువంటి ఒక సన్నివేశం కనిపిస్తుంది ఇలా దా రాముడు రామచంద్ర ప్రభు జననానికంటే ముందు నుంచి ఉన్నటువంటి వివరాలన్నింటినీ వెల్లడించేలా ఉన్నటువంటి విగ్రహాల్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము మనతో పాటుగా ఉన్నారు ఇక్కడ ప్రధాన శిల్పి రంజిత్ మండల్ రంజిత్ మండలిజీ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఆకు కిందసార్లుగా బనానేమే इसको, इनको बनाने में हमको लगभग दस साल लग गया दो हजार तेरह से शुरुआत हुआ हाँ? है माननीय अशोक सिंगल जी के आदर्श से ये बना है अशोक सिंगल जी, जी। उन्होंने हमको लाए थे आसाम से हुँ। जब हम कक्षा आठ में पढ़ते थे तब से आप यही है नहीं तब से हम विश्व हिंदू परिषद में है दिल्ली में थे फिर दो में माननीय चंपतराय जी जो राम जन्मभूमि ट्रस्ट के मुख्य जो अभी महासचिव जी है उनके साथ आ गए थे कार्चिपुरम में बाद में ये हमको नानाजी देशमुख जी ले गए थे गोंडा में चित्रकूट में कोई जगह काम में हमको दिया गया था अंतिम में 2012 में कोई मीटिंग होने के बाद ये मूर्ति जब बना दिया गया हाँ। तब तो पास हुआ है तो ये किस से किस मटेरियल से आपने ये सब बना दिए ये इसमें है सीमेंट सरिया गिट्टी स्टील तार स्टील जाली केमिकल ये सब सीमेंट से बना सीमेंट सरिया गिट्टी स्टील तार नहीं डायरेक्ट स्टोन नहीं है ये मोल्ड भी नहीं है डायरेक्ट है विदाउट मोल्ड डायरेक्ट प्रोसेस में है हाथों से बनाए हैं जी जी, 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 जी। इसीलिए सब ये डिजाइन ये सब आ गया ना जी तो ये सब करने में आपको कितना साल लगा दस साल हाँ दस साल लग गया मैं अकेले करता था हाँ। और, आप अकेले ही इतने सारे विग्रह कर दिए जी जी तो मेरा पिताजी आए थे बीच में मदद करने के लिए हाँ। वो पिताजी थे मूर्तिकार नहीं थे हुँ. तो मेरा गॉड गिफ्टेड था इन बंट क्वालिटी जिसको कह सकते हैं हुँ. तो छोटे से मूर्ति बनाते मत बड़े हुए हैं पिताजी आए थे 2015 में 2022 में उनका निधन हुआ है मैंने मृत्यु हुआ है Oh. और अभी हम तो अकेले हैं लेकिन एक लेबर ले लेते हैं कभी कभी uh, uh. करते uh, हैं और कितना साल लगेगा कम्प्लीट होने में वहाँ तो कलरफुल है ना वो विग्रह वो तो सिर्फ दिखाने के लिए थे uh. वो माननीय अशोक सिंगल जी का आदेश था uh. तो हमको सिर्फ दिखाना था वो uh. तो अभी जो है हम कर रहे हैं इसका मूर्ति जब कम्प्लीट हो जाएगा कॉरिडोर में जाके लगेगा तो वहाँ पर जाके ही पेंटिंग होगा जो जैसा चंपत जी का आदर्श होगा hmm. उसी अनुसार हो तो so, वहाँ राम जी का जनन हुआ यहाँ ये है बाल राम जो बाल राम बाल राम रहे आ, खेल रहे, राम रहे थे है, राम लल्ला राम लल्ला कौशल्या जी से गोद में है और हाँ। वो विष्णु जी का वहाँ लड्डू खाते हुए राम हाँ, वही सो so, विष्णु दुनिया प्रसादा तिंटे राम लल्ला बाल रा विग्रह ఇక్కడ మనకు కనిపిస్తోంది రాముడు శ్రీరామచంద్రుడు చిన్నప్పుడు తన తల్లితో కలిసి ఆడుకుంటున్నటువంటి విజువల్స్ అనేవి ఇందులో ప్రతి అంశాన్ని చాలా క్లియర్గా వివరించారు ఇక్కడ రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అన్ని విద్యలు నేర్చుకుంటున్నటువంటి విజువల్ కూడా కనిపిస్తోంది దీంతో పాటుగా అన్ని యుద్ధ విద్యలు నేర్చుకోవడం తర్వాత అక్కడే అదే సమయంలో రాక్షస సంహారం వీటన్నిటిని వివరిస్తూనే ఇక్కడ కీలకమైనటువంటి మరొక ఘట్టం కూడా కనిపిస్తుంది రామ లక్ష్మణులకు సంబంధించి వారిని సో ఈ హాపర్ కళ్యాణ్ కహాపర్ హాయ్ जी राम, राम जी सीता का कल्याण हाँ पर है यहाँ ऐसा एक्चुअली ये, ये है पुष्प वाटिका पहला दर्शन हुआ था ये हाँ? ये तो बाल, वो ये तो बाल पुष्प वाटिका है जी जी हाँ, ये बाल राम से शुरुआत तो हुआ ये हाँ? तारकाबाद हुआ हुँ? फिर हुआ हम्म फिर उद्धार आया अहिला उद्धार के बाद के जी मैया का जन्म हुआ ये ये, ये सीता मैया का जन्म हुआ बनाना मिथिला में हुआ जी जी उनके కేవలం రామ జననమే కాదు సీతామయ్య జనం కూడా జానకీమాత జననానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఉన్నాయి సో ఇందులో ఇది మిథిలాకి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశారు ఇక వెరీ ఫస్ట్ టైం

तो उसी का एक दृश्य देने का प्रयास किया हमने जो धनुष नहीं तोड़ पाया इसी का एक सीन है तो दिखाने का प्रयास किया है ओके यहाँ पर आ, के बाद स्वयं स्वयंवर के बाद ये है धनुष तोड़ने के बाद परशुराम जी के बाद साथ जो वार्ता हुआ था हाँ। परशुराम वार्ता तो आया था उसी का दिखाने का प्रयास किया है ये सब उसी का हाँ एक पार्ट है इसके ये है जो है दश, जनक दशरथ जी जो दुखी थे चौदह साल के लिए वनवास दिए तो, थे यहाँ पर तो कल्याण कहाँ पर है कल्याणम नहीं है ना सीता ना। मैया का विवाह हो रहा था आ, यह इसका बनाएंगे दो उसके लिए बाकी है धनुष तोड़ते हुए और सीता मैया का विवाह दो बनाना है हमको ओ, ओ, वही बाकी है तो ये तो वनवास पे चले जा रहे हैं से है वनवास में ये कौशल्या जी से विदाई है कौशल्या जी से विदाई है ओके సో వనవాసానికి వెళ్తున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది అయితే సీతామయ్య అంటే ఆ రాముడు సీతకి సంబంధించినటువంటి ఆ కళ్యాణం వివాహానికి సంబంధించి ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు ఆ విగ్రహాన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు సో వనవాసానికి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు నార చీరలు కట్టుకుని నార బట్టలు కట్టుకుని వెళ్తున్నటువంటి దృశ్యం అనేది ఇక్కడ కనిపిస్తోంది మనకి వశిష్ఠీ వశిష్ఠీ సో అక్కడ వశిష్ఠ మహాముని మహర్షిని కలిసినటువంటి విజువల్ గుహుడితో ఉన్నటువంటి విజువల్ తను నది దాటడానికి గుహుడు ఎలా హెల్ప్ చేశాడో నిషాద్ రాజ్ అంటారు నిషాద్ రాజ్ చేసినటువంటి హెల్ప్ ఇది ఇక్కడ కనిపిస్తోంది నదిని దాటడానికి చేసేటువంటి ప్రయత్నం సో ఓవరాల్ గా అయితే ఇక్కడ రామాయణానికి సంబంధించి ఇలా పెట్టాలి ఏర్పాటు చేయాలి సో ఇక్కడ రంజిత్ రంజిత్ మండల్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కాన్సెప్ట్ రామాయణాన్ని ఏర్పాటు చేయాలనే కాన్సెప్ట్ వచ్చింది విహెచ్పికి చెందినటువంటి మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ గారిది అందుకని అశోక్ సింగాల్ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఓవరాల్గా అయితే కంప్లీట్గా రామాయణానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని మిస్ ఏది దాన్ని అందులో ఏర్పాటు చేసినటువంటి బాత చిత్రు ఏ భ్రీగ वाल्मीकि आश्रम में भोजन मतलब आहार फलाहार हाँ, की ये सीन है ओके। अभी ये बनाएंगे यहाँ हाँ। तो पर जी ये है आपका चित्रकूट बनेगा इसमें जो हिरण बनेगा पंसे बनेगा ये बनाएंगे इसका सुवर्ण हिरन वो बनेगा यहाँ दशरथ महाराज जी का निधन निधन है సో ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది ఉంది అక్కడ వనవాసానికి వెళ్ళిన తర్వాత అదే పుత్రశోకంతో మరణించినటువంటి దశరథ మహారాజుకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని చాలా హృదయంగా ఉండేలా చిత్రీకరించారు ఇక్కడ ఓవరాల్గా అయితే మనకి రామాయణానికి సంబంధించి ఎవ్రీథింగ్ ఉంది సో ఈ విగ్రహాలని కిత్నే సారే మూర్తి మూర్తియా అవి ప్రసవే హిాబ్ బయక ప్రసంగ जिसमें से हमारा अभी तक टोटल मिला के चौवन प्रसंग के तैयारी में है अभी हमको कम 90 से कम नब्बे से सौ तक जाना है हाँ। आगे और भी सौ मूर्तियाँ चाहिए सौ मूर्ति नहीं सौ हाँ। प्रसंग ओके, प्रसंग चाहिए सो टॉपिक्स है वो जैसे ए, एक एक स्क्रिप्ट में

हम्म इसमें अनुसैया तो, है ये अनुसैया चित्रकूट का है सुटपना हाँ। का है तो इसके बाद लवकुश का जनन भी होगा इसमें नहीं लवकुश का नहीं दिखाया जाएगा दिवाली के दिन अयोध्या हाँ, में राज हाँ, राज अभिषेक हाँ। राज्य अभिषेक तक मेरा कंप्लीट मैं प्रयास करूंगा जल्दी हो जाए ओके रंजीत मंडल जी जय श्री राम जय सिया सो ओवरऑल राम जननम नुंची रामुडी ప్రయాణం అంతా తను చేసినటువంటి జర్నీ అంతా ఇందులో కనిపించబోతోంది రావణాసురుడి వధ తర్వాత పుష్ప పుష్పక విమానంలో తిరిగి అయోధ్యకు చేరుకునేంత వరకు ఈ రావ రామాయణ గాథ అనేది ఉండబోతుంది ఇది రామాయణ కుంజుకు సంబంధించి అయోధ్యలో కరసేవాపురంలో ఉన్నటువంటి అందమైన అద్భుతమైన మూర్తులు